पिंक मार्क మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు నావకరుని కొంటావా వద్దండి సరే ఒక సొట్టి గడుగులు 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 గడికా ఏమొడు వేటి మన పిచ్చేమగ గొడుగు అమ్మపోయాడు పిచ్చాడు అయితే నాన్న పట్టణం నుంచి మాలక్ష వచ్చింది పట్టణం నుంచి మాలక్ష వచ్చిందా కూడా ఎవరు వచ్చారు విశ్వంగారు చూడమ్మాయి నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపరం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వేనే ఆడపిల్లని ఓర్ 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 ఎప్పుడో ఇంతొండప్పుడు చూశాను మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్కలు ఎవరో బాగారు బావున్నారా మీరు బావున్నారా నాకేంటండి ఆ శాబాస్ కొన్నాను రండి కూర్చొని పడుకోండి నా ఇంట్లో నాకు మర్యాద ఏంటండి ఏంటండి సగతలు ఏం లేదు చూడురా పూరీలు మొత్తం లాగించడమేనా వచ్చినోళ్ళకి ఏమైనా యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు అయ్యో భలే వాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించి మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరనే 20 ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అద్దెకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలో చూసారా ఆయన కూడా అది తన సొంత ఇల్లులాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలు సర్లేండి మర్యాదలు లేవు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకు అదే ఊళ్ళో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ వెళ్ళిందాక ఉండి తీరాల్సిందే అంతే అంతే మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావగారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాణ్ణి మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడి కమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా ఒక్కడిదే జాలిగుండే మనం మాత్రం కసాయోళ్ళం బాబాయ్ మొదటి ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా వాసన చంపేస్తాను అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే ఎందుకు దాన్ని తిడతావు అన్నం నిజంగానే వాసన వస్తుంది ముప్పొద్దులో 3 గంగాళాలు 7 అన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తీరిగ్గా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి ఎవరింట తింటలేదు
दिगते मुद्दे मिंगमन लेकिन రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చి గడ్డి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం